అందరికీ నమస్కారం అండి. నా పేరు కేబిఎస్ దివాకర్. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం చిన్నబగ్గలో ఎన్పిఎం కార్యకర్తగా పనిచేస్తున్నాను. సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన రైతులు జీడి తోటలపై ఎక్కువగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ తోటలన్నీ 20 సంవత్సరాలు పైబడినటువంటి ముదిరిన తోటలు. ఈ ముదిరిన తోటలో యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వలన వారు నష్టాన్ని చవిచూస్తున్నారు. ఈ ముదిరిన తోటలో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా వారు అధిక దిగుబడిని సాధిస్తారు. అందుకోసము చిన్నబగ్గ అనే గ్రామ పరిధిలోని ఈ యాజమాన్య పద్ధతులను మీ ముందు చేసి చూపించడం జరుగుతుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. జానకిరామ్, ఈ సంవత్సరం మీ జీడి తోటలో ఎంత దిగుబడి వచ్చింది? మాకున్న ఎకరా జీడి తోటలో ఈ సంవత్సరం 350 కిలోలు దిగుబడి వచ్చింది. జానకిరామ్, నీ జీడి తోట వయసు ఎంత? మా జీడి తోట వయసు 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల వయసు గల జీడి తోటల నుంచి మనము 700 నుంచి 1000 కిలోల వరకు దిగుబడి సాధించవచ్చు. దానికోసం తెలుసుకోవలసిన యాజమాన్య పద్ధతులు ఇప్పుడు మనం తెలుసుకుందామా? సరే, తెలుసుకుందాం. ముదిరిన తోటల్లో ఆచరించవలసిన పద్ధతులు. ముందుగా తోటలోని కలుపు మొక్కలను తీసివేసి కలిదున్నేయాలి. రెండు, మొక్కకి నీరు అందే విధంగా పాదులను చేసుకోవాలి. మూడు, చెట్టు పైన ఉండేటువంటి ఎండిపోయిన పుల్లల్ని కత్తిరింపులు చేసుకోవాలి. నాలుగు, ముదిరిన తోటల యందు ఎండిపోయినటువంటి పూత రానటువంటి కొమ్మలను తీసివేయాలి. ఐదు, పాత తోటల యొక్క పుష్పగుచ్చాలు పాత ఉంటాయి, అటువంటిని తీసివేస్తే మనకి అధికంగా దిగుబడి సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పనులు చేసుకోవడానికి ఏ పనిముట్లు కావాలి? ఈ యాజమాన్య పద్ధతులు చేసేందుకోసం పనిముట్లు ఏవో అవసరం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా తోటల యందు దుక్కు దున్ని వేయాలి. వేసిన తదుపరి ఇంకా కలుపు మొక్కలు ఉన్నట్లయితే ఆ కలుపులను తీసేందుకోసము ఈ కత్తులన్నింటినీ ఉపయోగించాలి. తదుపరి ప్రతి మొక్కకు నీరు అందే విధంగా చేసేందుకోసము ప్రతి మొక్క చుట్టూ పాదులను చేయాలి. ఆ పాదులు చేసేందుకు గుణపామును మరియు పారను ఉపయోగించాలి. తదుపరి మన యొక్క తోటలపైన ముదిరిన కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలు కత్తిరించేందుకు ఇటువంటి కత్తిరలను ఉపయోగించుకోవాలి. నాలుగు, మన యొక్క తోటల్లోని పూర్తిగా ఎండిపోయిన కొమ్మలు, వ్యాధితో కూడిన కొమ్మలు, పూత రానివంటి కొమ్మలు ఉంటాయి, అటువంటి కొమ్మల్ని ఈ చేతి రంపాన్ని ఉపయోగించి పూర్తిగా అటువంటిని తీసివేయాలి. ఐదు, మన యొక్క పంట తదుపరి అయిపోయిన వెంటనే ఆ ఎండిపోయిన పూలు గుత్తులు ఉండిపోతాయి, ఆ గుత్తులను తీసేందుకు ఇటువంటి చిన్న చిన్న కత్తులను ఉపయోగించి తీసివేయాలి. ఈ పనిముట్లన్నీ ఉపయోగించుకొని మన యొక్క తోటలను కానీ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడి సాధించడానికి ఎక్కువ అవకాశాలు కలవు. ఈ యాజమాన్య పద్ధతులు ఏ నెలలో చేసుకోవాలి? ఈ పనులన్నింటినీ తొలకరి వర్షాలు పడే సమయంలో, అనగా జూన్ మరియు జూలై మాసాల్లో ఈ పనులు ప్రారంభించాలి. ఇప్పుడు తెలుసుకున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి మీ యొక్క జీడి తోటలో నమూనాగా చేసి చూద్దామా? సరే, ఈ చెట్టు దగ్గర చేద్దాం. ముందుగా మన తోటలోని చెట్టు వద్ద గల కలుపు మొక్కల్ని, చెట్టు పైకి ఎక్కేటువంటి పాదుల్ని తొలగించాలి. ఈ విధంగా చెట్టు మొదల్లో ఉన్న కలుపులంతరిని తీసిన తర్వాత మొక్కకు నీరు అందే విధంగా మొక్క నుంచి దాదాపుగా 6 అడుగుల దూరంలో కొండవాలు ప్రాంతంలో అయితే అర్ధచంద్రాకారంగా, మైదాన ప్రాంతంలో అయితే వృత్తాకారంగా పాదులను చేసుకొని నీరు నిలబడేటట్టు చేసుకోవాలి.
ఈ విధంగా మన మొక్కకు నీరు అందే విధంగా మొక్క నుంచి 6 అడుగుల దూరంలో 1 అడుగున్నర లోతుతో అడుగు వెడల్పుతోటి ఈ విధంగా అర్ధచంద్రాకారంగా పాదును చేసుకోవాలి. ఈ పాదులోని వర్షాకాలం పడేటువంటి నీరు నిలబడి మొక్కకి నీరు అందించడానికి సహకరిస్తుంది. అదేవిధంగా ఈ తీసుకున్నటువంటి గుంతలోని మనకు ఇక్కడ ఉన్నటువంటి రాలినటువంటి చెట్టు నుంచి ఎండిపోయిన ఆకుల్ని కలుపు మొక్కల్ని ఇందులో కానీ వేసినట్లయితే అది కుళ్ళి మొక్కకి ఎరువు కింద సహాయపడుతుంది. ఈ విధంగా మొక్క దగ్గర నీరు అందే విధంగా పాదును చేసుకున్న తదుపరి దానికి ఎరువుగా ఉపయోగించేందుకు అక్కడ ఉన్న ఎండు ఆకుల్ని వేసుకున్నాం. సో ఆ విధంగా వర్షాకాలంలో అది కుళ్ళి మొక్కకి ఆహారంగా సహకరిస్తుంది. తదుపరి మన యొక్క మొక్క పైన ఉన్నటువంటి ఎండిపోయిన పుల్లలను తీసేందుకు కత్తిరింపులు చేసేందుకు ఈ సికేచర్ని ఉపయోగిస్తాం. ఈ సికేచర్ని ఉపయోగించి మనము ఈ మన తోటలో ఉన్న ఎండిపోయిన పుల్లల్ని కత్తిరింపు చేసుకోవాలి. ముందుగా మనకి చెట్టు మొదల నుంచి ఉండేటువంటి నీటి కొమ్మలు ఉంటాయి. ఇటువంటి కొమ్మలు మనకి నుంచి ఎటువంటి దిగుబడి రావు. ఇటువంటి కొమ్మల్ని ముందుగా తీసివేయాలి. మనకి కొండవైన కాకుండా ఇంకా అందనేటువంటి పెద్ద పెద్ద కొమ్మలు ఉంటాయి. అటువంటి కొమ్మల్ని అందుకునేందుకు ఈ కత్తిరిని ఉపయోగించి దూరంగా ఉన్న కొమ్మల్ని కత్తిరింపు చేసుకోవాలి. తదుపరి మనకి చెట్టు యొక్క కొమ్మ చివరల యందు ఉన్నటువంటి ఎండిపోయిన పుల్లలు మొత్తాన్ని తీసివేయాలి. దానికి అందదు కాబట్టి మనకి ఈ పొడుగుగా ఉన్నటువంటి కత్తిరిని ఉపయోగించి దీన్ని ఉపయోగించి తీసుకోవాలి. మనం ముందుగా ఏదైతే కొమ్మని తీసుకోవాలనుకుంటున్నామో ఆ కొమ్మని సెలెక్ట్ చేసుకొని ఆ పైపాట్లో పెట్టి దీన్ని ఈ విధంగా ప్రూనింగ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వస్తుంది. చివరగా మనకి పూతరా అనేటువంటి కొమ్మలు, వ్యాధి సోకినటువంటి కొమ్మలను మనం ఆ తోటలో ఉన్నటువంటి చెట్టు నుంచి తీసివేయాలి. ఈ తీసివేసే సమయంలో పక్కన ఉన్నటువంటి మొక్కకి కలిసేటువంటి ఏదైనా కొమ్మలు ఉన్నట్లయితే వాటిని కూడా తీసివేయాలి. ఒకవేళ కానీ తీయిపోయినట్లయితే ఆ పక్కకు ఉన్నటువంటి మొక్కకు వచ్చిన ఏదైనా వ్యాధి కానీ ఉన్నట్లయితే మనం చేసేటువంటి పనులు చేసే మొక్క కూడా వ్యాధి సంక్రమిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తోట నుంచి తోటకి మొక్కకి కలిసేటువంటి కొమ్మల్ని తీసివేయాలి. ఆ తీసివేసేందుకు ఇటువంటి ముదిరిన కొమ్మలు, వ్యాధితో కూడిన కొమ్మలు తీసుకునేందుకు ఈ చేతి రంపాన్ని ఉపయోగించి ఆ కొమ్మల్ని తీసివేయాలి. ఉదాహరణకు ఈ ఎండిపోయిన కొమ్మలో చూసినట్లయితే మనకి ఇక్కడ ఆల్రెడీ వ్యాధి చేసినటువంటి బాగా నాచు పట్టి క్రిములు వచ్చున్నాయి. అదేవిధంగా ఈ ఎండిపోయినటువంటి కొమ్మ వలన ఈ కుళ్ళి మన కాండం తూల్చే పురుగు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇటువంటి కొమ్మలను మనం ముందుగా తీసేసినట్లయితే మనకి మిగతా ఉన్న కొమ్మలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి. సో అందుకు ఇక్కడ మనం కొమ్మని దాదాపుగా కోసే సమయంలోనే కొద్దిగా ఏటవాలుగా కోయాలి. ఈ విధంగా మన ఏటవాలుగా
కాండాన్ని కోసినట్లయితే వర్షపు చినుకు అనేది ఇక్కడ పడి నిల్వ ఉండకుండా ఉంటుంది. వర్షపు చినుకు పడినట్లయినా కిందకి జారిపోతుంది, అప్పుడు కాండం అనేది కుళ్ళకుండా ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి చేసినటువంటి యాజమాన్య పద్ధతుల్ని మన యొక్క జీడి తోటల యందు ముదిరిన తోటలు చేసుకున్నట్లయితే మన అధిక దిగుబడిని మరియు నాణ్యత గల పిక్కలను మనం సంపాదించుకోవచ్చు. మీరు చెప్పిన పద్ధతులను మా తోటలో మేము పాటిస్తాం. చెప్పినందుకు ధన్యవాదములు.